सो मैं आ चाप उ मरी तपिपोतदा लेदे जंप चुदा मैं वा चाप पड़े इपड़े बावा माव इधर कष्ट चपड़े चूँगी आ सैज अर केजी बोमे अभी मन तेलंगाणा चापलो चापे बोम चापे सब्सक्राइबर्स मैं फ्रेंड्स अनुकोकुंडा इक्कडैते मनकु वाळ्ळु कलिसिनारु अन्नमाट ओकसारी वाळ्ळतो ओक चिन्न बैट अयिते तीसुकुंदाम हाय फ्रेंड्स हाय हाय ब्रो मी पेरु ब्रो నా పేరు రాజేష్ అన్న రాజేష్ ఎక్కడ మా గుర్తూరు అన్న గుర్తూరు ఓకే ఓకే మా వీడియోస్ చూస్తావా ఆ చూస్తా అన్న థాంక్యూ బ్రో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్నైన్ ఎక్స్‌ప్రెస్ ఈ రోజు మేము ఒక డిఫరెంట్ గా చాపలు పట్టడానికి అయితే వచ్చినాం అన్నమాట నేను మా మామ మా బావ ముగ్గురం అయితే వచ్చినాం అన్నమాట పెద్ద గై కర్రకు నాలుగు పక్కల నాలుగు చిన్న కర్రలు కట్టి వల కట్టి చేపలు పట్టడం అయితే జరుగుతుంది సో ఎలా పడతాం ఏంటి అన్నది మీరు కూడా చూడండి సో లొకేషన్ అయితే ఇలా ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇక్కడ చాలా ఫోటో షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట చాలా హైట్ ప్లేస్ లో మనం అయితే నడుస్తా ఉన్నాం సో ఏంటి ఏందన్నది కూడా మనం చూద్దాం అన్నమాట ఓ మా బావ ముందు వెళ్తాను చూసినా మా సీను హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఏయ్ ఇయాల ఏ చేపలు పడతా బావ ఇయాల మగుమేళ్ళు అదేంటి అది పావులకుండే పెద్దగా అంతేనా నా వెనకాల మా మామ వస్తాడు మా మామ వెనక ఒక గైకర్ర ఆ ఒక వలని తయారు చేసిండు అది పడదాం అనుకుంటే అక్కడ కుదరలేదు ఎందుకంటే చేపలు తగ్గినాయి అన్నమాట ఎదురెక్కడం ఫ్రెండ్స్ మరి మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది సో చూస్తున్నారు కదా లంచ్ బాక్స్ నా చేతిలో రెండు బ్యాగులు అయితే ఉన్నాయి ఆకలి అయితే తినడానికి తెచ్చుకున్నాం అన్నమాట చూస్తున్నారు కదా లాంగ్ లో కొంతమంది ఇక్కడ బట్టలు పిండుకోవడానికి రావడం జరిగింది అన్నమాట చూస్తున్నారు కదా అట్ లాంగ్ లో కనబడుతున్న గుడి దగ్గర మా బైక్ ని పార్కింగ్ చేసి ఇక్కడి వరకు నడుచుకుంటూ రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక పక్క జాలర్లు కూడా చేపలు అయితే పడుతున్నారు వలలతోని సరే మరి మనకిన్ని చేపలు పడతాయి ఎలా పడతాయి అనేది మీరు కూడా చూడండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ చాలా డిఫరెంట్ గా చేపలు అయితే పడుతున్నారు సో దాని ఒక చేప అయితే పడింది సో ఈ విధంగా మరి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ థాట్స్ తోనైతే చేపలు అయితే పడతా ఉన్నారన్నమాట చేపలు అనేది పక్కా పడతాయి కాకపోతే వెయిటింగ్ అయితే చేయాలి అనగానే ఎమ్మడైతే పడవు సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట ఎందుకంటే మరి చేపలు పట్టాలంటే ఓర్పు నేర్పు రెండు ఉండాలి మరి చేపలు ఎన్ని పడతాయి ఏంటి అనేది పూర్తిగా మనకైతే తెలియదు వేట అంటేనే అట్లా ఉంటదన్నమాట మనం పట్టడానికనే చెప్పేసి వస్తాం ఒక్కోసారి పట్టకుండానే వెళ్ళిపోతాం అట్లన్నప్పుడు మనం అయితే బాధపడకూడదు మనొక రోజు అయితే ట్రై చేయాలి సో మరి ఆ చేప ఉంటదా మరి తప్పిపోతుందా లేదంటే జంప్ అవుతదా చూద్దాం మరి వాళ్ళైతే మరో పక్క తాళతోనే అయితే గుంజుతూ ఉన్నారు సో మొత్తానికి అయితే ఒడ్డుకి అయితే చేరింది చేప విజయవంతంగా చేపని అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి హలో సో ఫ్రెండ్స్ చేప అయితే పడింది ఓ రెండు చేపలు పడ్డాయి మూడు నాలుగు పడినాయి ఈ బొచ్చులో ఏంటియో తెలియదు సో ట్రై చేద్దాం సంచి తీసుకురావాలంటే నేను ఇట్లనే పట్టుకుంటా ఓ నాకైతే ఈజీ పని చెప్పినారు మా మామ నాతోని ఎక్కువ పని చేయించుకోవట్లేదు ఎందుకంటే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మా మామ నాకు కొంచెం ఉపశమనం ఇచ్చిందనే చెప్పాలి సో ఇక్కడ మనకు ఫ్రెండ్స్ కూడా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ విధంగానే పట్టండి అని చెప్పేసి సో థాంక్యూ ఫ్రెండ్స్ అలాగే
మరి ఎన్ని చేపలు పడతాయి ఎన్ని అనేది మనకు పూర్తిగా తెలియదు. సో మేము నిన్న చేపలకు వచ్చిన కాలం చేపలకు అని చెప్పేసి మాకు చాలా ఇబ్బంది అయింది. మార్నింగ్ 11 టు ఈవినింగ్ 5:30 వరకు కూర్చుంటే గాలం చేపలకు మాకు జస్ట్ ఒక 1 కేజీ లోపు అయితే పడినాయి మాకు. అయినప్పటికీ మేము నిరుత్సాహపడకుండా మళ్ళీ ఈరోజుకు వచ్చి ట్రై చేస్తున్నాం. సో మా కష్టాన్ని చూసైనా మరి ఈరోజు ఆ దేవుడు కరుణిస్తాడని అనుకుంటున్నాం. మరి ఎన్ని చేపలు పడతాయి ఏందనేది పూర్తిగా తెలియదు, బాధపడకండి. మా చేపల వేట ప్రారంభమైంది అతి కొంచెం టైంలోనే మాకు కొంచెం ధైర్యం తెచ్చే ఒక శుభవార్త అయితే చూసినాం అన్నమాట. మీరు కూడా చూసిరు, మా కళ్ళతో చూడడం కాదు మీ కళ్ళతో కూడా చూసి ఆనందించండి. చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి ఎలాంటి చేపలు పడుతున్నాయి, ఎలా పడతాయి, ఒకవేళ ఎలా పట్టాలో కూడా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్తే వాటిని మీ ప్రార్థించే ప్రయత్నం అయితే చేస్తామన్నమాట. సో ఇప్పటివరకైతే ఒక పరకల్ అనేది పడ్డాయి అన్నట్టు, ఒక 3-4 చేపలు చిన్న చిన్నవి పడినాయి, పెద్ద అయితే కావు. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. సో మా బావ చాలా ఎనర్జీతో చేస్తున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు మరి తింటా తింటా అన్నాడు, ఒక చేప పడగానే ఫుల్ ఎనర్జీతోనైతే పనిచేస్తున్నాడు. ఆకలి ఎక్కడికి పోయిందో తెలియదు కానీ చేపలు పట్టాలనే ఉద్దేశంతోనైతే పరిగెత్తుతూ చేపలు అయితే పడుతున్నాడు. మరి ఆకలి ఎక్కడి వరకు పోయిందా ఏందనేది తెలియదు. మా బావ అంటే అట్లుంటాడు, మరి మా బావ మామూలు బావ కాదు. సో నన్ను ఉత్త బండ మీద కూర్చోబెట్టినాడు. 36 డిగ్రీస్ సెంటీగ్రేడ్లో ఈ బండ అనేది వేడిగా ఉంటుంది, బట్ నేను చెప్పులు వేసుకోకుండా ఈ బండ మీద అయితే నిల్చొని ఉన్నా. నాకు చాలా ఇబ్బంది అవుతుంది, అయినప్పటికీ మా బావ మా మామ కోసం అయితే నేను చేస్తున్నా, ఎందుకంటే నా కోసం వాళ్ళిద్దరు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను కూడా కష్టపడాలి. ఓ ఫ్రెండ్స్, ఇక చూస్తున్నారు కదా నేను ఎట్లా దునుకుతానో, ఇలాంటి రిస్క్ చేయకండి. జారినాం అనుకో అవతల పడినట్లే. బాధపడద్దు, చేపలు పోయినాయని బాధపడద్దు, మరొక రోజు ట్రై చేద్దాం. రాస్తుంది. సో మాకు ఒక చిన్న చేపలు అయితే పడినాయి. ఈ చేప ఏంటి, బొమ్మ చేప, ఒక ఫిష్లలో కింగు. మన తెలంగాణలో కింగు చేప ఏదంటే బొమ్మనే, ఆ బొమ్మ అనేది చిక్కింది మాకు. చూస్తున్నారు కదా ఒక 3-4 చేపలు అయితే పడినాయి. మరి సెకండ్ టైం అయితే ఓలా లోపలికి అయితే తీసుకెళ్తున్నారు మా బావ మామ. అలాగే మాకు ఫుల్ ఎంకరేజ్ అయితే ఈ గుర్తూరు ఫ్రెండ్స్ అయితే వచ్చినారు, వాళ్ళు ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నారు మాకు పైనుండి. సో థ్యాంక్ యూ బ్రోస్ అందరికి. ఎవరికి నచ్చవు చేపలు తినడం అనేది, ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. కాకపోతే సిటీలలో ఏమవుతుందంటే ఐస్ చేపలు అయితే దొరుకుతూ ఉంటాయి, విలేజ్లలో ఫ్రెష్ చేపలు అంటే మనమే పట్టుకొని మనమే తినవచ్చు అన్నమాట. అలాంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, మీ విలేజ్లలో ఇలాంటి అవకాశం ఉంటే వదులుకోకండి. అలా అని చెప్పేసి ఈత రాని వాళ్ళు అయితే వెళ్ళకండి చేపల వేటకు, ఈత వస్తేనే వెళ్ళండి. ఏంటంటే బై ఛాన్స్ మిస్టేక్ అయ్యి లోపల పడిపోతే ఈతతో బయట పడవచ్చు అన్నమాట. సో నాకు ఈత రాదు కాబట్టి నేను ఒక చిన్న బండపై కూర్చొని అయితే ఒలను పట్టుకొని ఉన్నానమాట. మేము ఒక డిఫరెంట్గా ఒలను అయితే తయారు చేసినాం, కాకపోతే ఆ ఒల అనేది మాకు ఈరోజు అయితే యూజ్ అవ్వలేదు, నెక్స్ట్ ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. చూస్తున్నారు కదా ఇది ఏ రోజైనా మాకైతే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ చిన్న రాయిని ఆ ఒల మీద సపోర్టు పెట్టడానికి తీసుకెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ ఏం కట్టడానికి లేదు, ఇట్లా దునకాలన్నమాట. ఫ్రెండ్స్ మాకు కొంచెం ఆకలిగా ఉంది, సో మేము లంచ్ చేయాలి కాబట్టి ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇక్కడున్న వాటర్తోనే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాం. మేము కొంచెం లంచ్ చేసినట్లయితే కొంచెం ఎనర్జీ వచ్చేసి మరిన్ని చేపలు పట్టే అవకాశం ఉంటుంది. ఎనర్జీ తక్కువైంది, మళ్ళీ ఎనర్జీని పెంచుకోవాలంటే మన కడుపులో ఎంతో కొంత ఎనర్జీ ఫుడ్ పడాలి. ఎనర్జీ ఫుడ్ పడాలంటే మన దగ్గర ఉన్నది ఒకటే ఒకటి, రైస్ తప్ప వేరే ఏం లేదు. రైస్ తప్ప మా దగ్గర ఏం లేదు. సో మేము ముగ్గురు ఉన్నాం కదా, మాకు మరి వంటకాలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా చూద్దాం. మా బావ బోడకాకరకాయ కూర తీసుకొచ్చున్నాడు, ఒక పచ్చడ. నేనేం తెచ్చిన అంటే ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ చెప్పినా కదా నిన్న కొన్ని గాలం చేపలు పడ్డాయని, ఆ చేపలన్నీ మా మామనే పట్టిండు, నాకైతే ఒక్క చేప కూడా పడలే. అంటే నాకు పట్టడం రాదు కాబట్టి పడలేదు అవి. ఇప్పుడు ఒకటే ఫుడ్ తినడం వల్ల ఇంట్లో మనకు బోరింగ్ ఉంటుంది, అప్పుడప్పుడు ఇలాంటి
బయట ఫుడ్ కూడా తినాలి. వాళ్ళు వీళ్ళు వేసిన ఫుడ్ తింటే ఏమైతుందంటే ఒక కొత్త టేస్ట్ మనకు లభ్యమైనట్టు కనిపిస్తుంది. సో టేస్ట్ మారుతుంది అన్నట్టు. మరి మా మామ బీరకాయ కూర తీసుకొచ్చిండు. బీరకాయ కూర, గోడకాకరకాయ కూర మస్తు ఉన్నది. ఇప్పుడే కడుపు నిండా తిన్నాం, మంచి ఎనర్జీ ఉన్నది. ఇప్పుడు 37 డిగ్రీస్ ఎండలో మనం ఫిష్ హంటింగ్ అయితే చేస్తున్నాం. సో మనం తిన్నదానికి ఫలితం చేకూరాలంటే మనం వేసిన వలకు కొన్ని చేపలు చిక్కాలి. ఆ చేపలను తీసుకెళ్ళి ఇంటికాడ ఇంటికి తీసుకెళ్ళినట్లయితే మంచిగా మనం వాటిని పులుసు పెట్టుకొని ఫ్యామిలీ మొత్తం కూడా తినొచ్చు అన్నమాట. అలాంటప్పుడే సంతోషం వాళ్ళ ముఖాలలో చూడొచ్చు. సో ఎందుకంటే ఒక రోజు వేస్ట్ అవ్వద్దు అనేది ఒక ఫీలింగ్ అయితే వాళ్ళకి కలగకుండా ఉండాలంటే మనం వేటకొచ్చిన ఫలితాన్ని సాధించుకొని మా చేపలను అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో కొంతవరకు కూర మందం తీసుకెళ్తే ఎవరు కూడా మనల్ని అయితే అనరు, ఈరోజు వేస్ట్ చేసిన అనే ఫీల్ కూడా మనకైతే రాదన్నమాట. ఫ్రెండ్స్, 30 మినిట్స్ అవుతుంది ఓలా మనకు అందులో వేసి. సో పక్క మంటి ఉన్నారుగా మన ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కూడా ఎప్పుడెప్పుడా చూద్దామనైతే ఆతృతతో వెయిటింగ్ అయితే చేస్తున్నారు. సో అందులో ఎన్ని చేపలు పడ్డాయి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చూడాలని అనిపిస్తుంది. సో తొందరగా చూస్తే ఆ థ్రిల్ వేరే, బట్ మనం లేట్గా చూస్తే ఇంకో థ్రిల్లా ఉంటుంది. సో అందరు కూడా వెయిటింగ్ చేస్తున్నారు. మనం చూద్దాం మా బావ ఓలని తీయడానికి అయితే వెళ్తూ ఉన్నాడు దగ్గరికి. జంప్ చేయి బావ. సో బ్రో, ఎలాంటి చేపలు పడతాయి అనుకుంటున్నారు? బొమ్మలన్నా లేకపోతే కౌన్సిల్ అన్నా పడతాయి అనుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా ట్రై చేసినారా? ఎట్లా చేసినారా? చాలాసార్లు. సూపర్ బ్రో. మీ పేరు బ్రో? యశ్వంత్. యశ్వంత్ ఫ్రెండ్స్, యశ్వంత్ బ్రో మరి ఇంతకుముందు కూడా ట్రై చేసినాడంట ఇట్లాంటి చేపలు, అంటే ఇలాంటి వలతో చేపలు అయితే పట్టినాడంట. మరి ఎలాంటి చేపలు పడ్డాయి కూడా తెలియదు, అడుగుదాం. బ్రో ఎలాంటి చేపలు పట్టినారు? రవులు, బొమ్మెలు, పులుసలు, బొచ్చలు. ఓకే, ఇన్ని రకాల చేపలు. తెలంగాణలో మెయిన్ ఫేమస్ ఏంటంటే బొమ్మెలు, అలాగే బొచ్చలు, పులుస, రవులు. ఇవి తెలంగాణలో ఎస్పెషల్లీ ఈ 4 రకాల చేపలు ఫేమస్ అన్నమాట. ఇప్పటి వరకు అయితే ఏమీ చిక్కలేదు మా వలలో. చూద్దాం, సగభాగానికి వేస్ట్ అయిపోయింది, మరో సగభాగం ఉంది. ఆ సగభాగంలో ఎన్ని చేపలు చిక్కినాయనేది చూద్దాం. వదిలిపెట్టినా? సో దీంట్లో అయితే ఏం చిక్కలేదు. రెండో వల ఇది. మరి ఫస్ట్ రౌండ్ వల అయితే అందులోనే ఉంది, సెకండ్ రౌండ్ వలకి అయితే ఎలాంటి చేప చిక్కలేదు. పైకి చూస్తున్నారు కదా క్లౌడ్స్ ఎలా ఉన్నాయో, బీవత్స పైన క్లౌడ్స్ అయితే కనిపిస్తున్నాయి. మనకు క్లౌడ్స్ అయితే బ్యూటిఫుల్ క్లౌడ్స్ అయితే చూడొచ్చు అన్నమాట. ఆ వలని గుంజాలంటే మా మెయిన్ మెయిన్ ఫిల్లర్ అనేటు మా మామ ఫిషింగ్ కిల్లర్, మా మామ ఫిషింగ్ కిల్లర్. సో ఎందుకంటే ఆ వేట ఆయనతోనే సాధ్యం, మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. కాదు, యువకులు అలాంటి వాళ్ళ దగ్గరనే నేర్చుకోవాలి. ఫ్రెండ్స్ వెయిట్ వెయిట్ వెయిట్. సో అందరూ కూడా ఆతృతగా చూస్తున్నారు ఈ వలకు ఎన్ని చేపలు చిక్కినాయి అనేది పరీక్ష. సో మనమైతే చూద్దాం పడ్డాయా పడలేదా అనేది కొంచెం డౌటే. ఒక్క చేపైనా పడాలి అంతేనా? ఒక్క చేప పట్ట చాలు. మా చేప ఒక చిన్న చేప పడింది, ఒక పావుకే చేప పడింది. అందులో ఒక చిన్న చేప పడింది, ఇది ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చిన్న కుంటలో మరొక ఓలని వేయడానికి అయితే మేమైతే వెళ్తున్నాం అన్నమాట. సో ఇందులో మరి ఎలాంటి చేపలు పడతాయి అనేది తెలియదు. ఇంతకుముందు మనం అలా చిన్న చిన్న చేపలు ఒక బొమ్మ చేప పడింది కదా, మరి దీంట్లో ఎలాంటి చేపలు పడతాయో అవి కూడా చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా బావ మా మామ ఇద్దరు కలిసి ఆ ఓలను తీసుకుపోతున్నారు. నాకు ఈత రాదు కాబట్టి వాళ్ళిద్దరే మరి లోపలికైతే దిగుతున్నారు. ఆ ఓలను సెట్ చేయడానికి అయితే లోపలికైతే దిగినారు. ఓల సెట్ చేసిన తర్వాత కొంచెం టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే చేపలు పడ్డాయా పడలేదా అనేది తెలుస్తుంది. ఆ
ఇప్పుడు దాంట్లో ఉల వేసినాం. సో కొద్ది సేపటైన తర్వాత మనం ఉల తీసి చూద్దాం ఎన్ని చేపలు పడ్డాయి, అసలు పడ్డాయా పడలేదా, పడితే ఎలాంటి చేపలు పడ్డాయి, అది ఎంత సైజు పడ్డాయి అనేది కూడా చూద్దాం. సో కొద్ది సమయం వరకు అయితే మనం వెయిటింగ్ అయితే చేయాలి, వెయిట్ అండ్ సీ. అలాగే మనకు ఒక తెలియని డిఫరెంట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది సంతోషంగా. సో ఆ చేపలు మరి ఉలకి చిక్కినప్పుడు బయటికి తీయాలనేది కూడా చాలా ఛాలెంజ్ అన్నట్టు. సో ఎన్ని కష్టాలు పడుతున్నారు చూసినా మామూలు. ఆ చేప మిస్ అయితే మళ్ళీ ఆ నీళ్ళలో పోయే అవకాశం ఉంటుంది. సో మన కష్టం కూడా వృధా అయిపోతుంది. కాబట్టి ఆ కష్ట వృధం కాకుండా చేపను కాపాడుకోవాలంటే మరి ఓపెన్ ప్లేస్కి వెళ్ళి చేపను బయటికి తీసుకున్నట్లయితే చేప మనకు చిక్కుతుంది, మనం చేసిన కష్టం కూడా ఫలిస్తుంది. ఇది వేట, ఈ విధంగా ఉంటుందన్నమాట వేట. ఫ్రెండ్స్ మనం తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ ఈ విధంగా వాటర్లో పెట్టినట్లయితే ఆ వేడి కాకుండా కూల్గా ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ మరి కొద్ది నిమిషాలలో మన ఉలని అయితే తీయడం జరుగుతుంది. ఆ ఉలలో ఎన్ని చేపలు పడ్డాయి, అసలు పడ్డాయా పడలేదా, పడితే ఎలాంటి చేప పడింది, ఎంత సైజు చేప పడింది చూద్దాం. పడకపోతే నెక్స్ట్ ట్రై చేద్దాం, పడితే మాత్రం సంతోషం. మా బావ ఈత కొడతాడు చూసినా అలా. ఇక్కడ మా మామ స్టార్ట్ చేసిండు విప్పడం. నీళ్ళు చాలా 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 నీట్గా ఉన్నాయి. సో మనకు లోపల ఉన్న ఇసుక కూడా కనిపిస్తుంది, కొన్ని రాళ్ళు కూడా కనిపించడం జరుగుతూ ఉంది. అంటే ఎంత నీట్గా ఉంటే అంత మంచిగా లోపల ఉన్న రాయి కానీ మట్టి కానీ కనిపించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి అన్నమాట. సో ఎంతో ఆతృత కనిపిస్తుంది కదా, సో ఎప్పుడెప్పుడో చూద్దామా అని చెప్పేసి ఒక ఆతృత అయితే ఉంటుంది ఎవరికైనా. చేపల విషయంలో ఫ్రెండ్స్, చేపల విషయంలో ఫ్రెండ్స్ మనకు పడకుండా ఏం కాదు కానీ పక్క మంటి పడొద్దు అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది చాలామందికి. సో అలా ఉండొద్దు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది మన కాన్సెప్ట్. సో అందరికీ కూడా మరి కూర పులుసు మందం పడాలని చెప్పేసి అందరికీ కూడా ఉంటుంది. ఒక చిన్న చేప పడింది, చిన్న చేప, అది పాప్లెట్ ఫిష్ అనేది, ఒక చిన్న పాప్లెట్ ఫిష్ పడింది. అంతకు మించి మనకి ఎలాంటి చేప కూడా మన ఉలకు చిక్కలేదు. ఫ్రెండ్స్ ఇక్కడ చేప అయితే పడిందంట, మా మామ చెప్పిండు. ఎలాగైనా సీనియర్ కదా, మరి సీనియర్కి తెలిసినంత జూనియర్లకి అయితే తెలియదు. సో నాకు అయితే అనిపించట్లేదు ఆ చేప పైకి వచ్చేదాకా తెలియదు, చూద్దాం. ఎక్స్పీరియన్సే. ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనం వేటకు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో చేపలు పడకపోవచ్చు, అలాంటప్పుడు మనం నిరాశతోనైతే ఇంటికి వెళ్ళొద్దు, మరొక రోజు ప్రయత్నం చేయాలి. ఏదో ఒక రోజు మనకంటూ ఒక రోజు ఉంటుంది కదా, సో ఆ సామెత అనేది ఊరికే లేదు మనకు. ఇలాంటప్పుడు ధైర్యం తెచ్చుకొని మరొక రోజు ప్రయత్నం చేయాలి, చేపల వేట అంటేనే అలాగే ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మాకు బొమ్మ చేపలు పడ్డాయి, ఈ ముక్కలు అన్నట్టు కూర్చున్నాం. ఇక కొన్ని చేపలు ఇవి పడ్డాయి, ముగ్గురికి మనిషికి 2 కేజీలు చొప్పున మాకు ఈ చేపలు అయితే వచ్చినాయి అన్నమాట. సో మా పంట పండింది ఈరోజు, పులుసు మందం అయితే కూరకు తీసుకొచ్చుకున్నాం మేము.